ఎవరేం చేశారో దళితులకి ఎవరు అన్యాయం చేశారో ఎవరు న్యాయం చేశారో రాష్ట్రం మొత్తం చర్చ జరగాల్సిన అవసరం ఉంది ఆ చర్చ జరగాలంటే దళిత నాయకులు ముందు ఉండాలి దళిత యువత ముందు ఉండాలి నాయకులు ఉన్న సైన్యం మీరే మీరే పోరాటానికి ముందు వస్తారు ముందు మార్పు మీలో రావాలి అక్కడి నుంచి ప్రజల్లోకి తీసుకెళ్ళాలి కొన్ని నమ్మకాలు ఉంటాయి కొన్ని మూఢ నమ్మకాలు ఉంటాయి ఏదో ఎప్పటి నుంచి ఓటు వేసాం కాంగ్రెస్ కి వేసాం ఇప్పుడు ఈయన వచ్చాడు రెండోది కులము మతము ప్రాంతము లేకుంటే కొంతమంది దొంగల బందృత్వం కూడా తీసుకొస్తారు ఇవన్నీ ఉంటాయి అందుకే నేను మిమ్మల్ని కోరేదేంటంటే ఏది మీకు లాభం వచ్చింది దేని వల్ల మీరు నష్టపోతున్నారు ఏ పార్టీ వల్ల మీకు లాభం వచ్చింది మీ జీవితాల్లో వెలుగొచ్చిందో కూడా మీరు ఆలోచించగలిగితే నెక్స్ట్ లెవెల్ కు ముందుకు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది ఆ విషయం మనం మాట్లాడదాం ఇప్పుడు మళ్ళీ ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టి మీరు కూడా హర్షాన్ని తెలియజేయండి మహాసేన రాజేష్ గారిని ఆదరంగా మనస్ఫూర్తిగా తెలుగుదేశం పార్టీలకు స్వాగతం పలుకుతున్నా వారినే కాకుండా వారితో వచ్చి కార్యకర్తలు ఇక్కడుండే కార్యకర్తలే కాకుండా రాష్ట్రంలో ఉండే కార్యకర్తల్ని ఆయన అభిమానుల్ని మొత్తాన్ని ఈ మహాసేనని తెలుగుదేశం పార్టీకి స్వాగతం పలుకుతున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటూ ఆయన్ని కూడా ఎన్ని ఇబ్బందులు పెట్టాలో అన్ని ఇబ్బందులు పెట్టాడు ఈ సైకో ఆయన్ని కూడా లేపేయాలని చూశాడు ఈ సైకో అంటే ఒక వ్యక్తి దళితుల కోసం మాట్లాడుతూ ఉంటే అలాంటి నాయకుడిని సులభంగా ఏమనుకున్నాడంటే ఇక్కడ ఒక ఎమ్మెల్సీ ఉన్నాడు ఏం చేశారు తమ్ముళ్ళు చంపేస్తే పర్వాలా చంపేసిన తర్వాత అదే కారులో ఇంటికి పంపించి అంత్యక్రియలు చేయమన్నాడు డోర్ డెలివరీ చేశాడు అంటే ఎంత అర్థం ఉండాలి అదే మరిగా మహాసేన రాజేష్ కూడా శ్రీకాకుళం చేసకపోయి హింసలు పెట్టి హెరాస్మెంట్ చేసి భయభ్రాంతులు చేసే పరిస్థితికి వచ్చాడు మీ పిల్లలు ఏమవుతారో చూసుకో నీ భార్య ఏమవుతుంది చూసుకో అంటే ఏది ఏమైనా పర్వాలా నా ప్రాణం పోయినా పర్వాలా నేను నమ్మిన సిద్ధాంతం కోసం పోరాడతానని ధైర్యంగా ముందుకొచ్చిన వ్యక్తి రాజేష్ ఇప్పుడు చెప్తున్నా రాజేష్ ఒక వ్యక్తి కాదు తెలుగుదేశం పార్టీ ఒక వ్యవస్థ సహకరిస్తుంది అందుకే మీరందరూ కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది మన నాయకుల్ని మనం కాపాడుకోవాలి ఆ విషయాలు కూడా మాట్లాడతా సుధాకర్ ని చంపారు ఎంతమంది దళితుల్ని పొట్టన పెట్టుకున్నారో ఈ దుర్మార్గులు ఆ విషయం కూడా మనం మాట్లాడుకోవాల్సిన అవసరం నేను తెలియజేసుకుంటూ మరొకసారి మీ ఉత్సాహం చూసినప్పుడు చాలా మీటింగులు చూస్తున్నా కానీ ఇక్కడ మీ ఉత్సాహం ఆ మీటింగుల కంటే ఇంకా ఎక్కువ ఉంది చాలా సంతోషం ఈ ఉత్సాహం ప్రతి ఒక్క పల్లెలో ప్రతి ఒక్క ఎస్సీ పల్లెల్లో మాల పల్లెల్లో మాదిగ పల్లెల్లో ఈ ఉత్సాహం పెరగాలి నేను ఒకటే చెప్తున్నా అందరితో సమానంగా ఆర్థిక అసమానతలు పెంచి అంటే ఆర్థిక అసమానతలు తగ్గించి ఎవరైతే దళితులు ఉన్నారో దళితులు కూడా సంపన్న వర్గాలతో సమానంగా ఆదాయం వచ్చేట్టుగా కార్యక్రమాలు చేపట్టడం నా బాధ్యత నేను చేస్తా ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోండి ఇది అసాధ్యం కాదు సాధ్యం ఒకప్పుడు హైదరాబాదు మామూలు నగరం ఈరోజు హైదరాబాద్ చూస్తారు తమ్ముళ్ళు ఇప్పుడే చెప్పారు ఒకప్పుడు ఇట్లే మాట్లాడారు కంప్యూటర్ సెల్ ఫోన్ భోజనం పెడుతుందా అని రాజశేఖర్ రెడ్డి మాట్లాడాడు హైటెక్ సిటీ వల్ల ఏంటి లాభం అన్నాడు ఈరోజు ఏం లాభం చూస్తున్నారు హైదరాబాద్ లో ప్రతి ఒక్కరూ ఆనందంగా ఉండే పరిస్థితికి వచ్చారు ఒక నమూనాది ఆ రోజు ఐటీకి ప్రాధాన్యత ఇస్తే ఐటీ వల్ల ఏమవుతుందని మాట్లాడారు ఈరోజు ఐటీ చదువుకున్న వాడు ఏ దేశానికి పోయినా ఆ దేశంలో ఉండే వాళ్ళకంటే కూడా ఎక్కువ ఆదాయం వస్తా ఉందంటే అది 25 ఏళ్లకు మునుపు నేను చూపించిన చొరవ నేను ఆ రోజు చేసే నిర్ణయం ఇప్పుడు అదే ప్రతిజ్ఞ ఇప్పుడు చేస్తున్నా ఈ రాష్ట్రంలో పేదరికం లేని సమాజాన్ని చూడాలని ఆర్థిక అసమానతను తగ్గించి
ఎవరైతే నిరుపేదలు ఉన్నారో ఆ నిరుపేదలకు నేను అండగా ఉండి మిమ్మల్ని అందరితో సమానంగా పైకి తీసుకొచ్చే వరకు పోరాడతానని మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఇది సాధ్యం నాలెడ్జ్ కారణేలో అదే మార్గా ఈ టెక్నాలజీ వేలో ఇవన్నీ సాధ్యం. ఇప్పుడు సెల్ ఫోన్ మీరు తీసుకుంటే అగ్రవర్ణాలకు ఒక విధంగా పనిచేయదు, నీకు ఒక విధంగా పనిచేయదు. మనం అందరికీ ఒకటే, బొమ్మ బొమ్మగానే వస్తుంది, టెక్స్ట్ టెక్స్ట్ గానే వస్తుంది. కాబట్టి దాన్ని ఇప్పుడు నేను చూస్తా ఉంటాను. రాజేష్ వీడియోలు బాగా పాపులర్ అవుతాయి. కారణం ఏంటి? ఆ కంటెంట్ లో ఆయన పెట్టే విధానం, మాట్లాడే విధానం, ఆయన చెప్పే విపులంగా అనలిటికల్ గా చెప్పే విధానం వల్ల వస్తా ఉంది. అలాంటి టాలెంట్స్ అన్ని మీ అందరిలో ఉన్నాయి. రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్క యువకుల్ని ప్రోత్సహిస్తా, పెద్దవాళ్ళని కూడా ప్రోత్సహిస్తా. నీకు న్యాయం చేసే బాధ్యత నాది. నాకు బాగా తెలుసు సంపద సృష్టించే మంత్రం నా దగ్గర ఉంది. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. చేసి చూపించా, మాట్లాడడం కాదు, చేసి చూపించా. నా పట్టుదల ఎప్పుడు కూడా ఉడుం పట్టుదల. పట్టుకుంటే వదిలిపెట్టినాం, సంకల్పం చేస్తే సంకల్పాన్ని వదిలిపెట్టినాం. ఈరోజు చెప్తున్నా, ఈ మీటింగ్ లో చెప్తున్నా, ఎవరైతే పేదరికంలో ఉండి దళితులందరికి అండగా ఉండి మళ్ళీ మిమ్మల్ని అందరితో సమానంగా పైకి తీసుకొచ్చే వరకు నేను మీకు అండగా ఉంటానని మరొకసారి మీ అందరికి హామీస్తూ ఇప్పుడు మనం అజెండా మాట్లాడుకుందాం. ఏవైతే కార్యక్రమాలు వీళ్ళు చేశారో, అన్యాయాలు చేశారో కొంతమంది మాట్లాడినాక నేను దాన్ని కూడా సమర్థ చేస్తాను. కాబట్టి అందరూ కూడా ఈ ఉత్సాహం ఈరోజు చేరడంలో ఉంటే లాభం లేదు. కంటిన్యూ కావాలి. సైకో పోవాలి, సైకో పోవాలి. జాబు రావాలంటే, జాబు రావాలంటే గుడ్. ఎట్లున్నాయంటే సైకో, ఒక ఎగ్జాంపుల్ మీకు. పొలం నాది, సర్వే రాళ్ళు నీది. పొలం నాది, సర్వే రాయి నీది. పట్టాదారు పాస్బుక్ నాది, దాని పైన ఫోటో నీది. ఇల్లు నాది, స్టిక్కర్ నీది. నిన్నేమంటారు తమ్ముళ్ళు? ఏమంటారు దీన్ని? ఎవడైనా ఇంతవరకు చరిత్రలో ఎక్కడైనా ఎవడైనా ఆలోచించాడా ఇది? ఇలాంటి ఆలోచనలు ఎవరికి వస్తాయి? కాబట్టి అదే నేను బాధపడేది. అది చెప్తే ఎవరికి అర్థం కాలే. ఈ మూడు కంపేర్ చేసుకుంటే చాలు. ఇప్పుడు అర్థమైందా మీకు? ఓకే గుడ్ ఏరియా.